తెలంగాణ వాణిజ్యం శాఖలో మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఇన్పుట్ సబ్సిడీ పేరుతో 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. 72 కంపెనీలు అక్రమంగా ఇన్పుట్ సబ్సిడీ తీసుకున్నట్లు చెబుతున్నారు అధికారులు. ఈ కేసులో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తెలిపారు. ట్యాక్స్లు చెల్లించకపోయినా ఇన్పుట్ సబ్సిడీ పొందారని అధికారులు చెబుతున్నారు. వాణిజ్య శాఖ, పన్నుల శాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సీసీఎస్ పోలీసులు. రెవెన్యూ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీగాను పనిచేసిన సోమేష్ కుమార్, ఐఐటి హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్ బాబులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐజీఎస్టీ, సెస్ల చెల్లింపులో అవకతవకలకు పాల్పడిన సంస్థలు దాదాపు 1000 కోట్ల మేర పన్ను ఎగవేశాయి. అక్రమ లబ్ధి పొందిన సంస్థల్లో రాష్ట్ర బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా ఉన్నట్లు తెలిపారు పోలీసులు. తెలంగాణ వాణిజ్య శాఖలో మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఇన్పుట్ సబ్సిడీ పేరుతో 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. 72 కంపెనీలు అక్రమంగా ఇన్పుట్ సబ్సిడీ తీసుకున్నట్లు చెబుతున్నారు అధికారులు. ఈ కేసులో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తెలిపారు. ట్యాక్స్లు చెల్లించకపోయినా ఇన్పుట్ సబ్సిడీ పొందారని అధికారులు చెబుతున్నారు. వాణిజ్య శాఖ, పన్నుల శాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సీసీఎస్ పోలీసులు. రెవెన్యూ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీగాను పనిచేసిన సోమేష్ కుమార్, ఐఐటి హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్ బాబులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐజీఎస్టీ, సెస్ల చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడిన సంస్థలు దాదాపు 1000 కోట్ల మేర పన్ను ఎగవేశాయి. అక్రమ లబ్ధి పొందిన సంస్థల్లో రాష్ట్ర బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా ఉన్నట్లు తెలిపారు పోలీసులు.